My dear students, welcome to my tally revision class number 8. So, నిన్నటి వరకు మనం థియరీ చూసాం, ఓన్లీ కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, గ్రూప్ క్రియేషన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా. సో ఈరోజు వచ్చేసి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చేద్దామండి. సో హియర్ దెర్ ఆర్ సమ్ లెడ్జర్ బ్యాలెన్సెస్ లైక్ స్టాక్, డెటార్స్, ఫర్నిచర్, వేజెస్, బ్యాడ్ డెట్స్, ఇంట్రెస్ట్, క్యాపిటల్, ఇలా అన్నీ ఉన్నాయండి. సో ఇక్కడ ఏ లెడ్జర్ అయినా సరే మనం క్రియేట్ చేయాలంటే ఒక పాత్ మనం ఫాలో కావాలండి. కంపల్సరీ మెయిన్ మెను అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్, మల్టిపుల్లోకి వెళ్తే మల్టిపుల్లోకి వెళ్ళండి, క్రియేట్ అయిన ఆప్షన్ తీసుకోండి. అక్కడ యూ ఎంటర్ ఆల్ ద లెడ్జర్ అకౌంట్స్ అండర్ స్పెసిఫిక్ గ్రూప్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అండర్ స్టాక్, సండే డేటాస్ కరెంట్ అసెట్ ఆర్ డేటాస్ గ్రూపే ఉందండి దానికి. ఫర్నిచర్ అండర్ ఫిక్స్డ్ అసెట్, వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, క్యాపిటల్ అండర్ క్యాపిటల్, సండే క్రెడిటార్స్ అండర్ సండే క్రెడిటార్స్, బ్యాంక్ లోన్ అండర్ లోన్ లాంగ్ టర్మ్ అని ఉంటుందండి అక్కడ తీసుకోండి, లేదా బ్యాంక్ లోన్ అనే ఉంటుందండి గ్రూప్ ఒకటి. బిల్స్ పేబుల్ ఈజ్ ఎ కరెంట్ లయబిలిటీ. సో ఇలా చేసిన తర్వాత మీరు మల్టిపుల్లో చేసినప్పుడు కంపల్సరీగా కంట్రోల్ ప్లస్ ఏ ప్రెస్ చేయండి, అప్పుడు సేవ్ అయిపోద్దండి. సో మీకు ఒక అవుట్పుట్ వస్తుందండి, ఈ అవుట్పుట్ని మీరు డ్రా చేయాలి. ఓకే అండి, ఈ క్వశ్చన్ మీరు అసలు రికార్డ్ వర్క్లో కూడా రాసుకోవచ్చు అనమాట. దీన్ని రికార్డ్ వర్క్లో కూడా రాయొచ్చు మనం, ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాత్ రాయాలి, క్వశ్చన్ రాయాలి, స్టెప్స్ రాసిన తర్వాత అవుట్పుట్ మనం కానీ ల్యాబ్లో చేసినట్లయితే అవుట్పుట్ని డ్రా చేయాలి మనం, గుర్తుపెట్టుకోండి అది. ఓకే అండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెడ్జర్ క్రియేషన్ అండర్ మల్టిపుల్ విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే అండి, అయితే మనకి ఎగ్జామ్లో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటండి. అంటే 80 మార్క్స్లో కాదండి, ల్యాబ్ వర్క్లో ఇది వస్తుంటుంది మనకి, మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనకి ల్యాబ్ వర్క్లో ప్రాక్టికల్ ఎగ్జామ్లో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ కాపీ చేసుకోండి, ఆన్సర్ చేయండి, అవుట్పుట్ కూడా డ్రా చేయండి. ఒకవేళ ఇలాంటి లెక్కే మీకు రికార్డ్ వర్క్లో ఉంటే అదే ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఈ స్టెప్స్ అయితే కంపల్సరీ రాసేసేయండి. సింగిల్ అంటే 1 after 1 అండి, మల్టిపుల్ అంటే అన్నీ ఒకటేసారి క్రియేట్ చేయడం అన్నమాట. హోప్ మీకు అర్థమయ్యేంటదండి. ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఏ ప్రెస్ చేసినట్లయితే మనం ఏవైతే లెడ్జర్స్ ఎంటర్ చేసామో అవన్నీ కూడా సేవ్ అయిపోతాయండి. ఓకే యా.